హలో అండి, అందరికీ. అందరు ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. ప్లీజ్ అండి, ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. నేను మెన్స్ట్రల్ కప్ గురించి 3 మంత్స్ బ్యాక్ ఒక లాంగ్ వీడియో అయితే పెట్టానండి. చాలా బాగా పోయింది, మంచి మంచి కామెంట్స్ అయితే పెట్టారు, చాలా హ్యాపీ. దీంట్లో నేనేంటంటే చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను, దానికి చాలామంది కూడా చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారండి. అసలు దీని గురించి తెలుసు కానీ ఎలా యూజ్ చేయాలో తెలీదు, ఇప్పుడు మీరు చెప్పిన తర్వాత మాకు ధైర్యం వచ్చిందని చెప్పారు కొంతమంది. ఓకే, చాలా డౌట్స్ ఉన్నాయండి వీటిల్లో. నేను ఆ వీడియోలో క్లియర్గా చెప్పాను కానీ ఇంకా చాలా కొన్ని మిస్ అయ్యాయి అన్నమాట. ఆ డౌట్స్ చాలామంది నాకు కామెంట్స్ రూపంలో అడుగుతూనే ఉన్నారు. నేను చాలామందికి, మ్యాక్సిమం అందరికీ కూడా నా పరంగా నేనైతే రిప్లై ఇచ్చానండి, రిప్లై ఇచ్చాను. కానీ ఇంకా అడుగుతూనే ఉన్నారు చాలా డౌట్స్ అనేటివి. ఈ వీడియోలో క్లారిటీ చేద్దామని చెప్పి అయితే నేను ఈ వీడియో తీయడం అనేది జరుగుతుంది. ఇప్పుడు నేను చెప్పేటివన్నీ కూడా నన్ను కామెంట్స్లో అడిగారండి, సో కామెంట్స్ని బట్టి నేను క్లారిటీ చేద్దాం అనుకుంటున్నాను. దీన్ని మీరు దయచేసి తప్పుగా తీసుకోవద్దు. నేను వాడుతున్నాను, చాలా బాగుంది. యూట్యూబ్లో చాలామంది మంచిగా దీని గురించి చెప్పున్నారు. ఓకేనా, నేను ఇప్పుడైతే స్టార్ట్ చేస్తాను. అసలు ఏంటనేది కొంతమంది అడుగుతున్నారు, కప్పు లోపలికి వెళ్ళిపోతుందేమో అని. అలా అసలు వెళ్ళదండి, లోపలికి వెళ్ళదు, అస్సలు భయపడద్దు. మీరు అలా భయపడే కొద్దీ మీకు ఇంకా భయం వేస్తుంది, ఎందుకంటే ఇది లోపలికి వెళ్ళకుండా అలా డిజైన్ చేశారనమాట. ఇలా మీరు చూస్తున్నారు కదా, కింద ఉంది కదా కూసుగా, అది అనేది మనకు బయటే ఉంటుంది. ఆ కప్పు అనేది మొత్తం కూడా లోపలికి వెళ్ళిపోతుంది అనమాట. చాలామంది కప్పు లోపలికి వెళ్ళిపోద్దేమో, కప్పు లోపలికి వెళ్ళిపోతుందేమో, ఇదే డౌట్స్. నేను మీలాగే అసలు కప్పు తీసుకున్నాక యూట్యూబ్లో అన్ని వీడియోస్ చూసి, ఓకే మనకు ధైర్యం వచ్చింది, మనం యూజ్ చేయొచ్చు అనే నేను తీసుకున్నాను. తర్వాత నాకు వాడంగా దాంట్లోటి అంటే దీన్ని ఏంటంటే ఎలా యూజ్ చేస్తున్నాం, ఎలా పెట్టుకోవాలి, ఎలా తీయాలి, మనకు అంటే మనకు అర్థమైపోతుందండి ఆటోమేటిక్గా. అది మనం అర్థం చేసుకోవాలి మన అమ్మాయిలు. ఓకేనా, ఈ కప్పు అనేది లోపలికి వెళ్ళదు, అలా వెళ్ళకుండా డిజైన్ చేశారు. మనం ఎప్పుడైతే ఈ కప్పు పెట్టుకుంటామో అప్పుడు మళ్ళీ అంటే మనం తీయాల్సి వస్తుంది కదా, అప్పుడు మనం బాత్రూమ్కి వెళ్ళి వెళ్ళామంటే మీరు కింద కూసుకోండి కదా, కొంచెం లాగి తీసారంటే వచ్చేస్తుంది, అది లోపలికి వెళ్ళదు. ఇంకొకటి, ఆ కింద కూసుగా ఉంది కదా, అది ఎక్కడ మనకు తగలదండి, గుచ్చుకోదు. అలా అసలు చాలా అది ఏమీ కాదనమాట, చాలా డిల్ అంటే చాలా అంటే అది ఫ్లెక్సిబుల్గా ఉంటుంది అది, సో లోపలికి వెళ్ళదు ఇది. ఓకేనా, మీరు భయపడద్దు ఫస్ట్ ఇది. సెకండ్ ఏమంటున్నారంటే పెళ్ళైన అమ్మాయిలు వాడచ్చా. ఇవ్వండి, పెళ్ళైన అమ్మాయిలు ఏంటంటే ఇప్పుడు కొంతమందికి నార్మల్ డెలివరీస్ ఉంటాయి, తర్వాత ఇంకా సీ సెక్షన్ ఉంటుంది. అట్లాగా పెళ్ళైన తర్వాత మీకు తెలిసే ఉంటుంది, పెళ్ళైన తర్వాత అంతా ఓకే. పెళ్ళి కాని అమ్మాయిలు ఏంటంటే కొంచెం వాడచ్చంట కానీ భయమేస్తుంది పెళ్ళి కాని అమ్మాయిని. నేను ఒక అమ్మాయి నాకు కామెంట్ పెడితే పెళ్ళి కాని అంటే పెళ్ళి కాని అమ్మాయిలు వాడచ్చా అంటే, ఎవరో ఒక సిస్టర్ వద్దు వాడద్దు అని కరాఖండిగా చెప్పింది తనైతే, ఎవరో తెలియదు. కానీ అంత కొంచెం భయం వేస్తుందండి, ఎందుకంటే పెళ్ళి కాని అమ్మాయిలు ఇక్కడ మీరు అర్థం చేసుకుంటే మంచిది, అర్థం చేసుకోవాలి. మనకంటే పెళ్ళైన అమ్మాయిలం కాబట్టి, సో మనకు అంటే నార్మల్ కానీ తర్వాత సిజేరియన్స్ కానీ అన్నీ అయి ఉంటాయి, మీరు అర్థం చేసుకోండి. ఓకేనా, ఒకవేళ పెళ్ళి కాని అమ్మాయిలు వాడాలని స్మాల్ అయితే తీసుకోవచ్చండి, తీసుకుంటే ఓకే, ఒకవేళ వాడుకోవచ్చు. నేను ఈ విషయంలో క్లారిటీ నేనేం చేయలేను. నెక్స్ట్ వచ్చి ఇప్పుడు చాలామంది అడిగే ఎక్కువ డౌట్స్, నాకు కామెంట్స్లో వచ్చిన ఎక్కువ డౌట్స్లో ఏంటంటే, అక్క కప్పు పెట్టుకున్నాక మనకిప్పుడు యూరిన్ వస్తే ఇప్పుడు ఏం చేయాలి, అలాగే టాయిలెట్ కానీ యూరిన్ వస్తే ఏం చేయాలి,
మీరేందంటే ఇక్కడ బాగా అర్థం చేసుకోవాలండి, నేను అప్పటికి చాలామందికి కామెంట్స్ పెట్టాను, రిప్లై ఇచ్చానండి. నేను వీడియోలోనే చెప్పానన్నమాట నేను రిప్లై ఇస్తానని, అలాగే రిప్లై ఇచ్చాను, కానీ అర్థం చేసుకోలేకపోతున్నారు కొంతమంది. నేను వాడాను కాబట్టి నాకు తెలుస్తు, మీరు వాడారంటే ఆటోమేటిక్గా అర్థమైపోతుంది. మీరు ఈ కప్పు పెట్టుకున్నాక యూరిన్ వచ్చినా, అలాగే టాయిలెట్కి వెళ్ళాల్సి వచ్చినా, అదేనండి నెట్టిన్కి వెళ్ళాల్సి వచ్చినా కప్పు తీయవలసిన అవసరం లేదు. ఓకేనా? మీకు ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోండి, మన లేడీస్కి ప్రైవేట్ పార్ట్స్ దగ్గర త్రీ ఉంటాయి. ఫస్ట్ మనకు యూరిన్ వెళ్ళడానికి, సెకండ్ వచ్చి డేట్ ప్లేస్, థర్డ్ వచ్చి మన టాయిలెట్కి, అదేనండి నెట్టిన్కి వెళ్ళడానికి ప్లేస్ అన్నమాట. అర్థమైందా? త్రీ ప్లేసెస్ ఉంటాయి. ఇప్పుడు మనం ఈ కప్పుని మిడిల్లో పెట్టుకుంటాం, అంటే ఇప్పుడు మనకు డేట్ ప్లేస్ సెకండ్ ప్లేస్ కాబట్టి అక్కడ పెట్టుకుంటాం. అలాంటప్పుడు మనకు యూరిన్ వచ్చినా అలాగే నెట్టిన్కి వెళ్ళినా ఇది తీయాల్సిన అవసరం లేదు. దీనికి అసలు ఆ మూడు పార్ట్స్కి సంబంధమే లేదండి. మీరు అంటే అసలు అర్థం చేసుకుంటే చేసుకోవాలని మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను మీకు, ఏమనుకోవద్దు. ఓకేనా? మీరు ఇప్పుడు పైన ఫస్ట్ వచ్చి యూరిన్, సెకండ్ డేట్, తర్వాత నెట్టిన్కి వెళ్ళడానికి, కాబట్టి ఇది మిడిల్లో ఉంటుంది. మీరు ఏం తీయవలసిన అవసరం, కప్పు తీయవలసిన అవసరం లేదు. మీరు మార్నింగ్ పెట్టుకున్నప్పుడు ఆఫ్టర్నూన్ జస్ట్ మీరు ఇంకా దాన్ని తీసి క్లీన్, దాంట్లో ఉన్న బ్లీడింగ్ అనేది పోసేసి క్లీన్ చేసి పెట్టేసుకోవడమే. మీరు ఇప్పుడు యూరిన్కి వెళ్ళినప్పుడు తినవసరమే లేదు, అసలు అవసరమే రాదు. అసలు ఇంకొకటి, నెట్టిన్కి వెళ్ళాలన్నప్పుడు మీకు ఇబ్బందిగా ఉంటే తీసుకోండి, అసలు అది కూడా అవసరం లేదు. ఎందుకంటే ఇక్కడ మనం నెట్టిన్కి వెళ్ళినప్పుడు మామూలుగా ఇప్పుడు నెట్టిన్ కూర్చున్నప్పుడు ఏంటంటే కొంచెం మనం ఏ మాత్రం పుష్ చేసినా ఇది కొంచెం బయట వచ్చే ఛాన్స్ ఉంది. ఈ కప్ అనేది కొంచెం బయట, అంటే మనం పుష్ చేసినప్పుడు, ఒకవేళ పుష్ చేసామనుకో నెట్టిన్కి వెళ్ళినప్పుడు ఇది కొంచెం బయట వచ్చే ఛాన్స్ ఉంది. కానీ ఏమీ కాదు, మీకు ఇబ్బంది అనిపిస్తే నార్మల్గా జస్ట్ తీసి పక్కన పెట్టేసి మీరు నెట్టిన్ కూర్చున్నాక దీంట్లోనే బ్లీడింగ్ అని ఉంటే పోసేసి క్లీన్ చేసి పెట్టేసుకోండి. అర్థమైందా? ఇది నేను మళ్ళీ చెప్తున్నాను, వాడుతున్నాను కాబట్టి నాకు అర్థమవుతూ ఉంది దీని గురించి, అందుకనే చెప్తున్నాను. ఓకే, ఇదైతే క్లారిటీ అయిపోయింది. మీరు నెట్టిన్కి వెళ్తే మీకు ఇబ్బంది అయితేనే తీసుకొని, లేకపోతే అది కూడా లేదు. యూరిన్కి వెళ్ళినప్పుడు అస్సలు తీయని అవసరం లేదు. ఓకే, డన్ అయిపోయింది ఇది. నెక్స్ట్ వచ్చి ఒక ఇద్దరు ముగ్గురు అడిగారండి, ఈ కప్ పెట్టుకున్నాక అండర్వేరు వేసుకోవాలా వద్దా? వాళ్ళకి ఎందుకు డౌట్ వచ్చిందంటే అక్కడ కిందగా అది ఉంది కదా కూసుగా, అదేమన్నా తగు అంటే ప్రెస్ అవుతుందేమో అని వాళ్ళు భయపడ్డారని నాకు అనిపించింది. కప్ పెట్టుకున్నాక అండర్వేర్ వేసుకోండి, వేసుకుంటే మంచిది. ఓకేనా? అసలు వేసుకునే అవసరం కూడా ఉండదు, కానీ మనము డేట్ అయినప్పుడు ఖచ్చితంగా అయినా ఒకవేళ మన అండర్వేర్ వేసుకుంటాం కాబట్టి వేసుకోవడం మంచిది. ఓకే, నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే, ఒక అమ్మాయి అడిగింది, అక్క జిమ్ చేసేటప్పుడు ఏ ప్రాబ్లం ఉండదా, అదేమన్నా గుచ్చుకుంటుందని. అసలు యూట్యూబ్స్లో కొంతమంది చెప్పున్నారు ఈ కప్ పెట్టుకుని స్విమ్మింగ్ కూడా చేయొచ్చంట, పరిగెత్తంట, సైకిల్ దొక్కచ్చంట. అండ్ మనకు ఈ కప్ పెట్టుకున్నాక అక్కడ వరకే మనకు బాగుంటుంది, అంటే ఎటువంటి అంటే బ్లీడింగ్ అనేది దాంట్లో సేఫ్గా పడిపోతుంది కాబట్టి. ఇప్పుడు అందరికీ ఒకేలా ఉండదు కదా, స్టమక్ పెయిన్ ఉంటుంది, కాలు నొప్పులు ఉంటాయి అసలు. కానీ మనకేందంటే బ్లీడింగ్ పరంగా ఎటువంటి ఇబ్బంది ఉండదు, మిగతావంతా మనకు పెయిన్స్ అనేది కామని. నాకు కూడా స్టమక్ పెయిన్ ఎక్కువ ఉంటుందండి, తర్వాత కాలు నొప్పులు ఉంటాయి, ఒక కాలు తగ్గాక ఇంకో కాలు అట్లా మారుతూ ఉంటాయి, పెయిన్స్ అలా వస్తాయన్నమాట. మనకు డేట్ వరకు బాగుంటుంది, మిగతావంతా మామూలే, ఆ తర్వాత అట్లా తగ్గిపోతాయి. ఓకేనా? మీకు కంఫర్ట్గా ఉంది, కొంతమందికి ఆ పెయిన్స్ ఏమీ ఉండవు, కొంతమందికి అయితే వాళ్ళైతే అసలు ఏమి ఈజీగా ఎట్లయినా ఉండొచ్చు. ఓకేనా? మీరు జిమ్ చేసేటప్పుడు మీకు ఎటువంటి ప్రాబ్లం లేకపోతే ఈ కప్పు అంటే మీరు పెట్టుకొని మంచిగా చేసుకోండి సిస్టర్, నో ప్రాబ్లం. ఓకేనా? ఇది పెట్టుకుని నిజంగా అండి, నేను ఇందాక చెప్పినట్టు కాకుండా సైకిల్ తొక్కచ్చు, చాలా ఫ్రీగా వెళ్ళొచ్చు. అసలు ఎటువంటిది ఇది గుచ్చుకుంటుందని చాలామంది డౌట్స్, అసలు ఏమీ ఉండదు, గుచ్చుకోదు, మీరు చాలా నార్మల్గా ఉండొచ్చు. అసలు నిజంగా చెప్పాలంటే మనం డేట్ అయ్యామని మనకు ఆ పెయిన్స్ ఉండడం వల్ల తెలుస్తుంది, కానీ అసలు పూర్తిగా మర్చిపోతామండి. అంత ఫ్రీగా, అంత బాగుంటుంది. నేను నా ఫ్రెండ్స్కి నేను చెప్పాను, చాలామంది కూడా యూజ్ చేస్తున్నారు.
అంత కంఫర్ట్గా ఉంటుంది అన్నమాట. ఓకే, ఇంకొంతమంది అంటే ఏమడుగుతున్నారంటే సైజ్ ఎలా ఎంచుకోవాలి అని. మీరు పెళ్ళి కాని అమ్మాయిలు స్మాల్, ఓకేనా, పెళ్ళి అయిన అమ్మాయిలు సిజరైన్స్ ఉంటారు కదా, అంటే సి సెక్షన్ అయి ఉంటుంది కదా, వాళ్ళైతే మీడియం అని తీసుకోవడం బెటరు. అలాగే నార్మల్ అయిందనుకోండి, నార్మల్ డెలివరీస్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళైతే లార్జ్ తీసుకోవడం బెటరు. నాకైతే అండి, నేను చెప్తున్నాను, నాకు ఫస్ట్ నార్మల్ అయింది, సెకండ్ సిజరైన్ అయింది. ఓకే, నేను అందుకని నేను అవంతా ఆలోచించలేదు, జస్ట్ మీడియం పెట్టేసుకున్నాను, మీడియం నాకు బాగుంది, మీడియం యూజ్ చేస్తున్నాను. ఓకేనా, అదన్నమాట. మీరు మీకు నార్మల్ సిజరైన మీరు చూసుకొని మీరు దీన్ని తెప్పించుకోండి. చాలామంది భయపడుతున్నారు, నేను కూడా ఎంతో భయపడ్డానండి, ఇది ఎలా పెట్టాలి, ఎలా తీసుకోవాలని చెప్పి. కానీ మనం యూజ్ చేస్తున్నాం అనుకోండి, దాని కంఫర్ట్ని బట్టి మనము ఈ ప్యాడ్స్ అన్ని తీసి అవతల పడేస్తాం, అంత బాగుంటుంది అన్నమాట. అంటే మన కంఫర్ట్ మెయిన్ కదా. అదే ప్యాడ్స్ అనుకోండి, మనం వాటిల్ని నీట్గా క్లీన్ చేయాలి, అంటే వాటర్ పోసి క్లీన్ చేయాలి, చేతితో పట్టుకోవాలి, దాని వెళ్ళి డస్ట్బిన్లో అన్నా ఎవ్వరు చూడకుండా. అంటే మనం ఒక ఇన్కన్వీనియన్స్, అంటే మనకేంటంటే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది, మన సొంత ఇంట్లో అయినా సరే ఇబ్బందిగా ఉంటుంది. ఎట్లా అంటారు అంటే, ఏమనుకుంటారు ఆటోమేటిక్గా ఆ టైంలో అలా వచ్చేస్తుంది అన్నమాట, మనకు ఏం చేయలేము, అది మన మనకే అలా వచ్చేస్తుంది. మనము అదే ఈ కప్ అనుకోండి, అసలు మన డేట్ అని చెప్పంది వాళ్ళు తెలియదు అన్నమాట, అంత కంఫర్ట్గా ఉంటుంది. వాడితే మీకు తెలుస్తుంది, భయపడద్దు. ఇంకొక ఇద్దరు ముగ్గురు అడిగారండి, అక్క కప్పు పెట్టుకున్నాక అంటే ఇప్పుడు అది ఫోల్డ్ అయి ఉంటుంది కదా, హోల్డ్ అయి అంటే ముడతగా పెట్టుకుంటాం కదా మనం, సి షేప్లో పెట్టుకుంటాము, అది అలానే ఉండిపోతుందని. మీరు కొంచెం ఫస్ట్ పెట్టుకున్నాక కొంచెం పుష్ చేసి జస్ట్ లైట్గా అలా తిప్పండి, అది ఓపెన్ అయిపోతుంది. మీరు సరిగ్గా కనుక పెట్టుకోలేదనుకోండి, మీరు పెట్టుకొని పైకి లేచారు, ఒకవేళ సరిగ్గా పెట్టుకోలేదనుకోండి, మీకు కంఫర్ట్గా ఉండదు, మీకు తెలిసిపోతుంది ఓ మనం సరిగ్గా పెట్టుకోలేదు అందుకే లేని, మళ్ళీ ఇంకోసారి అలవాటైందంటే ఈ డౌట్స్ ఏమి ఉండవండి అసలు. ఓకేనా, అలవాటు అయిపోద్ది. మీరు ఒక స్టార్టింగ్లోనే కొంచెం ఇబ్బంది ఉంటుంది, పెయిన్ స్టార్టింగ్ లైట్గా అంతే, మళ్ళీ అసలు ఏమి ఉండదు మనకు, పెయిన్ అనే మాటే ఉండదు. ఓకేనా, మీరు కొంచెం అలవాటు చేసుకున్నారంటే మీకు లోపలది ఓపెన్ అయిపోతుంది. ఓకే, ఇప్పుడు మనం ఎక్కడికైనా బయట వెళ్ళాము, మనం బయట వెళ్ళిన డేట్ వచ్చే టైంతో వస్తుంది కదా, అలాంటప్పుడు ఇది మంచిగా ఉండిందనుకోండి. తర్వాత వేడి నీళ్ళల్లో ఇంకా నీట్గా కొంచెం వాష్ చేసుకొని పెట్టేసుకోవడమే. బై అసలుకి ఏమండి, మనం ఇంట్లోనే మనం కొంచెం ఇబ్బంది పడతాం డేట్ వచ్చినప్పుడు, అలాంటిది ఇంకా బయటకు వెళ్ళినప్పుడు ఇంకెంత ఇబ్బంది ఉంటుంది చెప్పండి. అంటే ఏమనుకుంటారు ఏమో అని, ఇది సర్వసాధారణం, అందరికీ తెలిసిందే. డేట్ మనలో ఆలోచన, ఆ భయం, ఆ క్షణం అలా ఉంటుందన్నమాట డేట్ వచ్చినప్పుడు, చూస్తారేమో ఏమనుకుంటారేమో డేట్ అని చెప్పి. ఇది ఉన్నింది అనుకోండి కప్పు, అసలు చెప్పాను కదా మనం చెప్పందే తెలీదు, మనం నార్మల్గా వాష్రూమ్కి వెళ్ళామా, బ్లీడింగ్ అనేది టాయిలెట్లో అదే నెట్టిల్లో పోసేసామా, నీట్గా క్లీన్ చేసేసుకొని పెట్టేసుకోవడం. ఇంకొక డౌట్ అడిగింది ఒక సిస్టరు, మనం బాత్రూమ్ వెళ్ళినప్పుడల్లా అంటే దీన్ని తీసినప్పుడల్లా మనము వేడి నీళ్ళలో క్లీన్ చేయాలా అని. అలా ఏం అవసరం లేదు సిస్టర్, మీరు స్టార్టింగ్ యూజ్ చేసే ముందు హాట్ వాటర్లో పెట్టి యూజ్ చేయాలి. లాస్ట్ ఇంకా మీకు 3 డేస్ అవుతుందా, 4 డేస్ అవుతుందా, 5th డే అలా ఎన్ని రోజులు అయిపోయిన తరువాత అప్పుడు మీరు హాట్ వాటర్లో పెట్టి నీటి క్లీన్ చేసుకొని డ్రై అయిపోవాలి, అంటే ఎండిపోవాలి, చెమ్మండకుండా చూసుకొని. మళ్ళీ మనకు నేను అక్కడ వైట్ బ్యాగ్ పెట్టాను కదా, దాంట్లో పెట్టి మీరు ఏంటంటే డబ్బాలో పెట్టేసుకోవాలి. మళ్ళీ మనకు డేట్ వచ్చినప్పుడు దాన్ని చూసుకోవాలి, తీసుకొని మళ్ళీ హాట్ వాటర్లో క్లీన్ చేసుకొని పెట్టేసుకోవాలి. ఇదన్నమాట, ప్రతి మీరు రోజు హాట్ వాటర్లో క్లీన్ చేయాల్సిన అవసరం లేదు, స్టార్టింగ్ అండ్ ఎండింగ్ అంతే. ఓకే, ఇంకొకరు ఎవరో మెసేజ్ పెట్టారండి, అసలు మీరు యూస్ చేస్తున్నారా అని. నేను యూస్ చేయిందే ఇంత క్లియర్గా, ఇంతలా నేను చెప్పనండి, అర్థం చేసుకో. నేను యూజ్ చేస్తున్నాను కాబట్టి దాంట్లో ఎట్లా ఉంటుంది ఏంది అనేది మొత్తం కూడా నాకు ఐడియా ఉంది కాబట్టి నేను మీకు చెప్పగలుగుతున్నాను ఇంత క్లియర్గా. అంటే కొంతమందికి అర్థం కావట్లేదండి, మనం అది నేనేంటంటే నాకు చెప్పంగానే
మా సిస్టర్ నాకు చెప్పంగాను, ఒక అమ్మాయి తెలిసిన అమ్మాయి సిస్టర్ లాంటిది. నేను వెంటనే ఇంకా ఆలోచించలా, యూట్యూబ్లో మొత్తం చూసేశాను, ఎలా అది అసలు ఏంది ఎలా పెట్టుకున్నాను చూసేశాను, అంతే ఇంకా తెప్పించేసుకున్నాను. ఇంకొకరు కామెంట్ పెట్టారు, ఈ కప్పు అంటే ఫుల్ అయిందని ఎలా తెలుస్తుందని చెప్పి. ఈ కప్పు మనం 8 అవర్స్ మనం పెట్టుకోవచ్చు అంటండి, కానీ మనకేంటంటే మనం అలవాటు పరంగా మార్నింగ్ పెట్టుకున్నారే అనుకోండి, మీరు ఆఫ్టర్నూన్ ఓకే తీసుకొని తర్వాత ఫస్ట్ డే మీకు ఫస్ట్ టైం మీకు అర్థమైపోతుంది, మీరు చూస్తా ఓకేనా అర్థమై ఆ తర్వాత మీకు ఓకే మనకి ఇప్పుడు ఆఫ్టర్నూన్ ఫుల్ అయిందా లేదా. మరీ ఫుల్ అవ్వదండి, మరీ అంత అక్కడ మిడిల్లో ఒక ఒక చుట్టు ఉంది కదా మిడిల్ ఒకటి, దానికి కొంచెం తక్కువగానే ఉంటుంది. మీకు అర్థమవుతుంది లేండి ఫస్ట్ వాడంగా వాడంగా, ఆ తర్వాత మీరు నేనైతే మామూలుగా మార్నింగ్ పెట్టుకుని ఆఫ్టర్నూన్ తీసుకొని క్లీన్ చేసి మళ్ళీ పెట్టుకుంటాను, మళ్ళీ నైట్ తీసుకొని క్లీన్ చేసుకుంటాను, మళ్ళీ మార్నింగ్ అలాగా అన్నమాట, సరేనా. ఇంకొక సిస్టర్ అడిగారు, ఈ కప్ పెట్టుకున్నాక అంటే ప్యాంట్స్ లెగ్గిన్స్ అట్లా ఏమైనా వేసుకోవచ్చు అంటే, అసలు బట్టలతో సంబంధమే లేదండి, ఎటువంటి బట్టలైనా వేసుకోవచ్చు. అంటే అదేనండి, నార్మల్గా ప్యాంట్ కానీ ప్లాజో కానీ జీన్స్ ఏమైనా సరే వేసుకోవచ్చు. ఓకేనండి, నేను చాలా క్లియర్గా అయితే చెప్పాననే అని నేను అనుకుంటున్నాను, మీకు కూడా అర్థమైందని నేను అనుకుంటున్నాను. అర్థం చేసుకోండి ఏదైనా సరే. నేను ఈ వీడియో సేమ్ అంటే మెన్స్ట్రల్ కప్ గురించే ఒక లాంగ్ వీడియో పెట్టానండి, దీన్ని ఏంటంటే ఎలా యూస్ చేయాలి అంటే పెట్టుకునే ముందు, కానీ ఆ తర్వాత ఎలా పెట్టుకోవాలి ఒక బాటిల్ ద్వారా, నేను క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఒక వీడియో అయితే పెట్టినానమాట. మీకు ఎవరికైనా చూడాలనిపిస్తే నా కింద నా ఛానల్ ఓపెన్ చేసి అంటే లక్ష్మీ పూర్ణ దగ్గర ఓపెన్ చేస్తే వీడియోస్ దగ్గరికి వెళ్ళారంటే నా అంటే వీడియో అనేది ఉంటుంది, మీకు ఇంట్రెస్ట్గా ఉంటే చూసారంటే చూడండి. ఇది సెకండ్ వీడియో అనమాట, ఆ వీడియోకి వచ్చిన కామెంట్స్ని బట్టి నేను ఈ వీడియో తీస్తున్నాను. దయచేసి ఎవరైనా ఎవరు కూడా తప్పుగా అనుకోవద్దు, బ్యాడ్ కామెంట్స్ చేయొద్దు, నాకు వచ్చిన కామెంట్స్ని బట్టి నేను ఈ వీడియో తీస్తున్నాను ఓకేనా. దయచేసి ఎవరు కూడా చెడ్డగా అనుకోవద్దు. మామూలు చాలామంది ఇట్లా డౌట్స్ అడుగుతూనే ఉంటుండే అంటే ఉన్నారనమాట, నేను వాళ్ళకి చెప్పున్నాను, నేను ఒక లాంగ్ వీడియో పెడతానండి చాలా క్లియర్గా దాంట్లో అని పెడతానమాట, అప్పుడు మీరు దాన్ని చూడండి అని చెప్పున్నాను ఓకేనా. ఇదండి, నాకు నిజంగా మీకు కనుక నచ్చినట్లయితే ఈ వీడియో నేను చెప్పే విధానం మీకు నచ్చినట్లయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే సపోర్ట్ చేయండి, లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు ఓకేనా. థ్యాంక్ యూ సో మచ్ అండి. నన్ను సేమ్ ఇదే మెన్స్ట్రల్ కప్ గురించి నేను పెట్టినప్పుడు మంచి సపోర్ట్ వచ్చింది, దానివల్లే నేను చాలా మంచి గ్రోత్ అయ్యానమాట. దీన్ని ఇంకా మంచిగా మీరు చూస్తారని అనుకుంటున్నాను. ఆ వీడియో కామెంట్స్ రాకపోతే అస్సలు చేయలేనండి, ఇప్పుడు కామెంట్స్ ద్వారా నేను చేస్తున్నాను ఓకేనండి. ఇంకా ఉంటాను మరి, ఓకేనా, బాయ్ ఫ్రెండ్స్, బాయ్, ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్.